కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతోంది. వైసీపీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు తీరుకు నిరసనగా టీడీపీ జనసేన బంద్కు పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు టీడీపీ జనసేన నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే ఇంటి వద్ద భారీగా పోలీసు బందోబస్తు కూడా కృష్ణా జిల్లా అవనిగడ్డలో ప్రస్తుత ఉద్రిక్తత కొనసాగుతోంది. వైసీపీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు తీరుకు నిరసనగా టీడీపీ జనసేన బంద్కు పిలుపునిచ్చాయి. దీంతో పోలీసులు టీడీపీ జనసేన నేతలను హౌస్ అరెస్టులు చేస్తున్నారు. ఎమ్మెల్యే ఇంటి వద్ద కూడా భారీగా పోలీసులు మోహరించారు. అవనిగడ్డ నలువైపులా కూడా పికెట్లు ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్నటువంటి వ్యాపారులతో బలవంతంగా కూడా అక్కడ ఉన్నటువంటి వ్యాపారుల దుకాణాలను అయితే పోలీసులు తెరిపిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితిని వివరించడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, చందు మొత్తం మీద కృష్ణా జిల్లా అవనిగడ్డలో రెండో రోజు కూడా కొంత భారీగా కూడా మహరించి ప్రతి ప్రాంగణంలో ఏ ఒక్కరిని కూడా బయటకు రాకుండా ఎక్కడికక్కడే బందోబస్తు నిర్వహిస్తూ కూడా ఏదైతే మూసుకున్నటువంటి షాపులను తెరిపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మొత్తం మీద జనసేన పార్టీకి సంబంధించినటువంటి శేషుబాబును అయితే ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. మరికొంతమంది నేతలను టీడీపీ నాయకులను కూడా హౌస్ అరెస్ట్ చేసి ఎవరు కూడా బయటకు రాకుండా ఎటువంటి బంధు వాతావరణం కలగకుండా చూపే ప్రయత్నం చేస్తున్నారు. మరొకవైపు ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ ఇంటి వద్ద భారీగా కూడా పోలీసులు మోహరించి ఆందోళనకారులు ఎవరు అటు వైపు రాకుండా చూస్తున్నారు. దీంతో ప్రస్తుతం అవనిగడ్డలో కొంత పరిస్థితి అయితే కొంత ఉద్రిక్తత వాతావరణం తోటి పోలీసులు ప్రహార మధ్య నడుస్తూ ఉంది. చందు, అయితే చాలా మందిని కూడా హౌస్ అరెస్ట్లు చేస్తున్నారు అని చెప్తున్నారు. విజువల్స్ లో కూడా చూస్తున్నాం, కొంతమంది జనసేన కార్యకర్తకి ముఖ్యంగా మహిళలకు కూడా గాయాలైనట్లు కూడా చెప్తున్నారు. ఏంటి అప్డేట్ మురళి? నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో ఎవరైతే వీర మహిళలు కొంతమంది పోలీసులు కళ్ళు కప్పి ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ ఇంటి ముందుకి వచ్చిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఒక్కసారిగా కూడా కర్ర తీసుకుని వారిపై దాడికి యత్నించిన నేపథ్యంలో అక్కడ కొంతమంది వీర మహిళలపై ఈ యొక్క గొడవ జరిగింది. ఆ సమయంలో వీర మహిళలకు ఒక మహిళకు తీవ్రంగా కూడా గాయాలయ్యాయి. ఆమెని ఉటావుటిన అక్కడ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అయితే కనుక ఆమె పరిస్థితి బాగానే ఉన్నప్పటికీ కూడా నిన్న జరిగినటువంటి ఘటనను నిరసిస్తేనే ఈ రోజు బంద్ పిలుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే కనుక బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. చందు, మురళి, సాక్షాత్ అంటే ముఖ్యమంత్రి జగన్ ఇచ్చే హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేసినందుకు సాక్షాత్ వైసీపీ ఎమ్మెల్యే దాడికి దిగడాన్ని అసలు ఎలా చూడాలి? ఇటీవల కాలంలో అవనిగడ్డలో జరిగినటువంటి బహిరంగ సభలో జీసీఎం అభివృద్ధికి 100 కోట్ల రూపాయలు కేటాయిస్తానని పార్టీకి స్థానిక శాసనసభ్యుడు జనసేన పిలుపుకు టీడీపీ మద్దతు ఇచ్చిన నేపథ్యంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. చందు, అయితే పోలీసుల తీరుపై కూడా సర్వత్రా అంటే విమర్శలు వస్తున్నాయి. అక్కడ గొడవ జరుగుతున్నా, ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నా, చోద్యం చూస్తున్నారనేటువంటి వార్త కూడా వస్తుంది. మురళి, ఏమంటారు? పోలీసులు సహజంగా కూడా అధికార పార్టీ పక్షాన పనిచేయటం అనేది ఒక పద్ధతిగా మనకు కనిపిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే జనసేన తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చే బంధుకు పిలిపించిన నేపథ్యంలో అధికార పార్టీ శాసనసభ్యు యొక్క వ్యవహార శైలికి అంటే సహజంగా కూడా అధికార పార్టీకి వారు అనుకూలంగా ఉంటారు కనుక ఎమ్మెల్యేకి సానుకూలంగానే పనిచేస్తున్నట్టుగా కూడా జనసేన పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. నిన్న మహిళపై దాడి జరిగిన సమయంలో కూడా అక్కడ ఉన్నటువంటి వైసీపీ క్యాడర్ను అడ్డుకోకుండా అప్పటికీ కూడా వీర మహిళలను అదేవిధంగా టీడీపీ శ్రేణులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయటం పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. చందు, ముఖ్యంగా మురళి, అక్కడికి ఆల్రెడీ ఒకసారి పవన్ కళ్యాణ్ వచ్చారు. మొన్న రీసెంట్ గా కూడా అక్కడ సభ నిర్వహించారు. అప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్పింది ఏంటంటే ముఖ్యంగా రోడ్ల దుస్థితి గురించి మాట్లాడారు. కాలేజీలకు విద్యార్థులు వెళ్లాలన్నా ఇతరితర గర్భిణీ స్త్రీలు ఉన్నా కూడా ముఖ్యంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని. ఏదైతే సరిగ్గా ఏడాది క్రితం సీఎం జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారో వాటిని గురించి డిమాండ్ చేసినందుకు గాను మహిళలను కూడా చూడకుండా దాడించేయడాన్ని, ఒకవేళ వాళ్ళపై దాడి జరుగుతున్నా కూడా పోలీసులు చోద్యం చూడడాన్ని, ముఖ్యంగా అవనిగడ్డ ప్రజల డిమాండ్ ఏంటి మురళి?
రమేష్ గారు వెళ్ళి కొట్టారు.